బదిలీ జరిగిన పోలీస్ నిరీక్షక్ పోలీస్ అధీక్షకుల గురించి మనసుకు తోచిన విధంగా మాట్లాడారు. బార్షినగర్ పోలీస్ ఠాణ యొక్క నిరీక్షకులు సంతోష్ గిరి గోసావి వీరిది మొన్న ఈ మధ్యనే సోలాపూర్ పోలీస్ ముఖ్యాలయంలో నుంచి బదిలీ జరిగింది. కానీ పోలీస్ ఠాణె నుండి వెళ్లే కన్నా ముందు వారు వారి వీడ్కోలు సమారంభాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సోలాపూర్ యొక్క అధీక్షకులపైనే ఆరోపణ చేశారు. భీమా కోరేగావ్ ప్రకరణలో చాకన్ ఇక్కడ జరిగిన అల్లర్ల గురించి సందర్భం అందిస్తూ ఈ యొక్క అల్లర్ల సమయంలో సోలాపూర్ యొక్క ఇప్పటి ఎస్పీ వీరు పూణె యొక్క అడిషనల్ ఎస్పీగా ఉండిరి. కానీ ఈ అల్లర్ల సమయంలో అడిషనల్ ఎస్పీ మరియు ఇతర పిఐ వీరు వదిలేస్తే ఆ చోట ఉన్న అందరు పోలీసులు అప్పుడు మాయమయ్యారు. పోలీస్ అనే ప్రకారమే అక్కడ లేకుండా పోయింది. అలాగే ఆ యొక్క పిఐ వెనకాల తాత్కాలిక అడిషనల్ ఎస్పీ మరియు ఇప్పటి ఒక సోలాపూర్ ఎస్పీ వీరు ఆశ్రయం తీసుకున్నారు అంటూ ఇలాంటి విషయాలన్నీ బదిలీ అయిపోయే పిఐ సంతోష్ గిరి గోసావి వీరు అన్నారు. వారి ఇలాంటి వక్తవ్యం వల్ల పోలీస్ ఖాతాలో నాది బద్నామీ జరిగింది అంటూ బార్షిలోని స్థానిక వివరణ అధికార కార్యకర్తలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహమంత్రి, గృహ ఖాతా సచివులు, రాజ్యపాల్, ముఖ్య సచివ్, డీజీపీ సంజయ్ పాండే, ఐజీ కోలాపూర్ మరియు సోలాపూర్ ఎస్పీ వీరి వద్దన ఈ విషయం గురించి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు. ఈ విషయం ఎంతో గంభీరంగా ఉన్నట్టు ఈ కంప్లైంట్ లో నమోదు చేయడం జరిగింది. त्या भाषण करताना గిరి గోసావి असं म्हणतात, हे वरिष्ठ पोलीस निरीक्षक आहेत, ते असं म्हणतात की ज्यावेळेस ते पुणे ग्रामीण या ठिकाणी ड्यूटीला होते त्यावेळेस आता जे सोलापूरला एसपी आहेत स्वपूते मॅडम, हे तिथं चाकणची जी दंगल झाली तळेगाव चाकण वगैरे त्या टाइमात, तर त्यावेळेस तिथे ॲडिशनल एसपी होते आणि त्या सुरक्षेचा इन्चार्ज सातपुती मॅडम होत्या. त्यांचं स्पष्ट म्हणे ऑनलाईन मध्ये लाईव्ह मध्ये म्हणणं असं आहे गिरि गोसावींचं की तिथं एवढी मोठी गर्दी होती की रामदास शेळके आणि मॅडम हे दोघं जण सोडून कुठलाही पोलीस अधिकारी कर्मचारी त्या ठिकाणी तिथं नव्हता. त्या ठिकाणी ड्रेसवर हे दोघं जणच होते आणि एसपी मॅडम, तत्कालीन ॲडिशनल एसपी पुणे ग्रामीण, हे या रामदास शेळके साहेबांच्या पाठीमागे आश्रयाला लपले. म्हणजे एखाद्या वरिष्ठ अधिकाऱ्यांना किती तुच्छपणे, ते केवळ महिला आहेत म्हणून एसपी मॅडमला तुम्ही असं बोलताय, हे अतिशय घाणेरडी मानसिकता आहे.